ఫర్ ద షేక్ అప్ ఫర్ ద ఆఫ్ బెటర్ అండర్స్టాండింగ్ అన్నాడు బాగా అర్థం చేసుకోవడం కోసం సో చాలా చాలా యూస్ఫుల్ వీడియో అది సో లెట్ అస్ గో త్రూ ద వీడియో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్ రికార్డింగ్ టు ద ఫిజికల్ చేంజెస్ సో ఇచ్చిన వాటిలో ఫిజికల్ చేంజెస్కి సంబంధించి కరెక్ట్ స్టేట్మెంట్ ఏంటి అని అడుగుతున్నాం ఆప్షన్ ఏ ఇన్ ఫిజికల్ చేంజ్ న్యూ సబ్స్టెన్స్ ఇస్ ఫామ్డ్ కొత్త పదార్థాలు ఏర్పడతాయి ఫామ్ అవుతాయి అంటున్నాడు ఇన్ ఫిజికల్ చేంజ్ నో న్యూ సబ్స్టెన్స్ ఇస్ ఫామ్డ్ ఫిజికల్ చేంజ్లో కొత్త పదార్థాలు ఏమీ ఏర్పడవు ఇన్ ఫిజికల్ చేంజ్ కెమికల్ కాం కాంపోజిషన్ ఆఫ్ సబ్స్టెన్సెస్ చేంజ్ సో ఫిజికల్ చేంజ్లో కెమికల్ కాంపోజిషన్ మారిపోతుంది అంటే నన్ ఆఫ్ దిస్ సో ఫిజికల్ చేంజ్ అంటే ఫిజికల్ చేంజ్లో ఎటువంటి కొత్త పదార్థాలు ఏర్పడవు అలాగే ఎటువంటి కెమికల్ కాంపోజిషన్ కూడా మారు ఓన్లీ కెమికల్ చేంజ్లోనే కొత్త పదార్థాలు ఏర్పడడం గ్యాస్ లాంటివి ఎవాల్వ్ అవ్వడం ఇటువంటివన్నీ కెమికల్ చేంజ్లోనే జరుగుతాయి కాబట్టి ఇన్ ఫిజికల్ చేంజ్ నో న్యూ సబ్స్టెన్సెస్ ఇస్ ఫార్మ్డ్ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది సో ద రైట్ ఆన్సర్ ఈజ్ ఇన్ ఫిజికల్ చేంజ్ నో న్యూ సబ్స్టెన్సెస్ ఈస్ ఫామ్డ్ ఓకే నెక్స్ట్ విట్ ఏ షైనీ బ్రౌన్ కలర్డ్ ఎలిమెంట్ ఎక్స్ ఆన్ హీటింగ్ ఇన్ ఎయిర్ బికెమ్స్ బ్లాక్ ఇన్ కలర్ హియర్ ఎక్స్ ఈజ్ సో ఎక్స్ అని ఒక మెరుస్తున్న పదార్థం అంట షైనీ బ్రౌన్ కలర్డ్ సబ్స్టెన్స్ బాగా వేడి చేస్తే బ్లాక్ కలర్లోకి మారిపోయిందట అయితే ఆ పదార్థం ఏంటి ఆ ఎక్స్ ఏంటి వాట్ ఈస్ దట్ సబ్స్టెన్స్ ఎక్స్ అని అడుగుతున్నాడు క్వశ్చన్లో సో ద సబ్స్టెన్స్ ఈజ్ నథింగ్ బట్ కాపర్ కాపర్ వెన్ బర్న్స్ కాపర్ యాక్చువల్లీ ఇన్ బ్రౌన్ కలర్ వెన్ ఇట్ ఈస్ బర్న్ ఇన్ ఎయిర్ ఇట్ రియాక్ట్స్ విత్ ఆక్సిజన్ అండ్ కన్వర్ట్స్ ఇన్ కాపర్ ఆక్సైడ్ సో విచ్ ఈస్ ఇన్ బ్లాక్ కలర్ ఓకే సో అలా మనకి ఈ ఏ పదార్థం మనకి బ్లాక్ కలర్లోకి మారుతుంది అని అడిగాడు సో ద ఆన్సర్ ఈస్ కాపర్ అనమాట వెన్ కాపర్ రియాక్ట్స్ విత్ ఆక్సిజన్ ఇట్ కన్వర్ట్స్ ఇన్ కాపర్ ఆక్సైడ్ సో ఆన్సర్ ఇస్ ఏ కాపర్ నెక్స్ట్ వన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ అన్ ఆక్సిడేషన్ సో ఇక్కడ నాలుగు ఈక్వేషన్స్ ఇవ్వడం జరిగింది ఇందులో ఆక్సిడేషన్ ఎక్కడ జరుగుతుంది అని అడుగుతున్నాడు ఆక్సిడేషన్ ఈజ్ నథింగ్ బట్ ఎడిషన్ ఆఫ్ ఆక్సిజన్ అండ్ రిమూవల్ ఆఫ్ హైడ్రోజన్ అని చెప్పుకుంటున్నాం సో ఇక్కడ ఇచ్చిన ఈక్వేషన్స్లో ఎడిషన్ ఆఫ్ ఆక్సిజన్ ఎక్కడ జరుగుతుంది అనేది అబ్జర్వ్ చేస్తే మనకి ఆక్సిడేషన్ ఎక్కడ ఉంది తెలుస్తుంది సో ఇన్ ద ఫస్ట్ ఈక్వేషన్ ద మెగ్నీషియం ఈజ్ యాడెడ్ ఆక్సిజన్ టు ఫామ్ మెగ్నీషియం ఆక్సైడ్ సో ఇన్ ద ఫస్ట్ ఈక్వేషన్ ఎడిషన్ ఆఫ్ ఆక్సిజన్ ఇస్ టేకింగ్ ప్లేస్ సో ఈక్వేషన్ ఏ ఈజ్ ద ఆక్సిడేషన్ రియాక్షన్ సో ఈక్వేషన్ ఏలో ఎడిషన్ ఆఫ్ ఆక్సిజన్ కనపడుతుంది మనకి అది ఆక్సిడేషన్ రియాక్షన్ ఈక్వేషన్ బిలో ఎడిషన్ ఆఫ్ హైడ్రోజన్ కనపడుతుంది ఇది రిడక్షన్ ఇది ఓకే ఇక్కడ కూడా ఈక్వేషన్ సిలో కూడా ఆక్సిజన్ ఆక్సిజన్ని అల్యూమినియం తీసేసుకుంటుంది కాబట్టి డిస్ప్లేస్మెంట్ జరుగుతుంది కాబట్టి ఇది కూడా ఒక రిడక్షన్ రియాక్షన్ సో ఆన్సర్ ఏంటి అంటే ఏ సో ఇన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ ఇన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఆక్సిడేషన్ రియాక్షన్ సో సి మాత్రం ఆక్సిడేషన్ జరుగుతుంది రిడక్షన్ జరుగుతుంది కాబట్టి సి అనేది రిడాక్స్ రియాక్షన్ అవుతుంది కాబట్టి సి ఆన్సర్ అవ్వదు ఆన్సర్ ఏంటంటే ఏ నెక్స్ట్ బిట్ ట్రాన్స్లేట్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఇంటూ ద కెమికల్ ఈక్వేషన్ అండ్ చూస్ ద కరెక్ట్ ఆప్షన్ హైడ్రోజన్ గ్యాస్ కంబైన్స్ విత్ నైట్రోజన్ టు ఫామ్ అమోనియా సో ఇచ్చిన స్టేట్మెంట్ని ఇక్కడ ఏదైతే స్టేట్మెంట్ ఇవ్వడం జరిగిందో దాన్ని ఈక్వేషన్ ఫామ్లోకి కన్వర్ట్ చేయమంటున్నారు సో హైడ్రోజన్ సో హైడ్రోజన్ మీన్స్ హెచ్ టూ ప్లస్ రియాక్ట్స్ విత్ కంబైన్స్ విత్ గ్యాస్ నైట్రోజన్ సో రియాక్ట్స్ విత్ నైట్రోజన్ టు ఫామ్ అమోనియా అమోనియా ఈజ్ ఎన్హెచ్ త్రీ సో హెచ్ టూ ప్లస్ ఎన్ టూ గివ్స్ రెస్ట్ ఎన్హెచ్ త్రీ దాన్ని బ్యాలెన్స్ మనం చేసుకోవాల్సి ఉంటుంది యూ హ్యావ్ టు బ్యాలెన్స్ దట్ ఈక్వేషన్ సో మనకి హెచ్ టూ ప్లస్ ఎన్ టూ గివ్స్ రెస్ట్ ఎన్హెచ్ త్రీ అనేది ఆప్షన్ ఏలోనూ కనపడుతుంది ఆప్షన్ సిలోనూ కనపడుతుంది బట్ ఎక్కడ కరెక్ట్గా కనపడుతుందని అబ్జర్వ్ చేస్తే హెచ్ టూ అనేది ఇక్కడ కనపడుతుంది బట్ ఇన్ ఆప్షన్ సి టూ హెచ్ ఇస్ గివెన్ సో హైడ్రోజన్ ఇలా రిప్రజెంట్ చేయకూడదు హైడ్రోజన్ ఈజ్ రిప్రజెంటెడ్ యాజ్ హెచ్ టూ సో ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ ఒకసారి బ్యాలెన్సింగ్ కూడా సరిపోయింది లేదా చెక్ చేసుకుంటే హియర్ నెంబర్ ఆఫ్ నైట్రోజన్ ఆటమ్ సిస్ టూ హియర్ ద నెంబర్ ఆఫ్ నైట్రోజన్ ఆటమ్ ఇస్ టూ హీర్ ద టోటల్ నెంబర్ ఆఫ్ హైడ్రోజన్స్ ఆర్ సిక్స్ టూ త్రీ జేర్ సిక్స్ కదా సో హీర్ ఆల్సో ద నెంబర్ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్స్ సార్ సిక్స్ త్రీ టూ జర్ సిక్స్ సో ఈక్వేషన్ ఏ ఇస్ ద కరెక్ట్ రిప్రజెంటేషన్ ఆఫ్ ది గివెన్ స్టేట్మెంట్ సో నెక్స్ట్ బిట్ ఐడెంటిఫై ద సబ్స్టాన్సెస్ దట్ ఈస్ ఆక్సిడైజ్డ్ అండ్ ద సబ్స్టెన్స్ దట్ ఈస్ రెడ్ ఇన్ ద ఫాలోయింగ్ రియాక్షన్ సో ఇచ్చిన రియాక్షన్లో ఏది ఆక్సిడైజ్ అయింది ఏది రెడ్యూస్ అయిందో గుర్తుపెట్టండి గుర్తు పెట్టండి అంటున్నాడు సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే కాపర్ దగ్గర ఇక్కడ ఆక్సిజన్ కనపడుతుంది బట్ ఆఫ్టర్ ది రియాక్షన్ దెర్ ఈజ్ నో ఆక్సిజన్ హియర్ అంటే కాపర్ ఆక్సిజన్ని కోల్పోయినట్టు కాపర్ లాస్డ్ ఇస్ ఆక్సిజన్ కాదా కాబట్టి ఆన్సర్ ఏంటి అంటే సియువో ఈజ్ రెడ్ జ్యూస్డ్ సీయూఓ ఈస్ రెడ్ జ్యూస్డ్ ఇక హైడ్రోజన్ దగ్గర ఆక్సిజన్ లేదు బట్ ఆఫ్టర్ రియాక్షన్ హైడ్రోజన్ కంటైన్స్ ద ఆక్సిజన్ సో హైడ్రోజన్కి ఎడిషన్ ఆఫ్ ఆక్సిజన్ జరిగింది కాబట్టి హెచ్ టూ ఈజ్ ఆక్సిడైజ్డ్ సో ఆన్సర్ ఫస్ట్ ఏం అడిగాడు ఫస్ట్ విచ్ ఈస్ ఆక్సిడైజ్డ్ విచ్ ఇస్ రెడ్ అని అడిగాడు సో ముందు హెచ్ టూ వస్తుంది తర్వాత సియూఓ వస్తుంది హెచ్ టూ అండ్ సియువో ఉన్న ఆప్షన్ ఏ సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఇంకా నెక్స్ట్ బిట్ ఐడెంటిఫై ద సబ్స్టెన్స్ దట్ ఈస్ ఆక్సిడైజ్డ్ అండ్ ద సబ్స్టెన్స్ దట్ ఈస్ రెడ్ సో సేమ్ మోడల్ క్వశ్చన్ ఇక్కడ కూడా ఏది ఆక్సిడైజ్ అయింది ఏది రెడ్ అయింది అని అడుగుతున్నాడు సో ఇందాక చూసినట్లే ఇక్కడ సోడియం దగ్గర ఆక్సిజన్ లేదు బట్ ఆఫ్టర్ రియాక్షన్ సోడియం దగ్గరికి ఆక్సిజన్ వచ్చింది కాబట్టి ఆన్సర్ ఏంటి అంటే సోడియం ఈజ్ రెడ్యూస్డ్ సారీ 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 సోడియం ఈజ్ ఆక్సిడైజ్డ్ సోడియం ఈజ్ ఆక్సిడైజ్డ్ ఎందువల్ల అంటే ముందు ఆక్సిజన్ లేదు తర్వాత ఆక్సిజన్ వచ్చింది సోడియం దగ్గరికి అంటే ఎడిషన్ ఆఫ్ ఆక్సిజన్ జరిగింది కాబట్టి సోడియం ఈజ్ ఆక్సిడైజ్డ్ అండ్ ఆక్సిజన్ ఓకే ఆక్సిజన్ వచ్చేసరికి ఈసారి ఇక్కడ మరి ఆక్సిజన్ ఏవి కోల్పోలేదు ఎడిషన్ అవ్వలేదు అంటే ఇటువంటి సందర్భంలో మనం ఆక్సిజన్ యొక్క ఆక్సిడేషన్ స్టేట్ని చెక్ చేసుకోవాలి ఆక్సిజన్ యొక్క ఆక్సిడేషన్ స్టేట్ ఇక్కడ జీరో ఓకే బట్ సోడియంతో కంబైన్ అయింది సోడియంతో కంబైన్ అయినప్పుడు దాని యొక్క ఆక్సిడేషన్ స్టేట్ మైనస్ వన్ ఓకే సో ఏమైంది డిక్రీజ్ ఇన్ ఆక్సిడేషన్ స్టేట్ ఆక్సిడెన్ ఆక్సి ఆక్సిడేషన్ స్టేట్ తగ్గిపోయింది ఓకే ఎప్పుడైతే ఆక్సిడేషన్ స్టేట్ తగ్గిపోయిందో దట్ ఈస్ కాల్డ్ ఎస్ అ రిడక్షన్ కాబట్టి ఓటు ఈజ్ రెడ్యూస్డ్ ఓకే ఈ కాన్సెప్ట్ జాగ్రత్తగా అర్థం చేసుకోండి అర్థం కాకపోతే మళ్ళీ చెప్తున్నాను ఒకటి ఎడిషన్ ఆఫ్ ఆక్సిజన్ లేదా ఎడిషన్ ఆఫ్ హైడ్రోజన్ మనం అబ్జర్వ్ చేస్తాం ఒకవేళ ఆక్సిజన్ హైడ్రోజన్లో ఎడిషన్ అవుతున్నట్టు కానీ లేదా వెళ్ళిపోతున్నట్టు కానీ కలవన కనపడినప్పుడు మనం ఆక్సిడేషన్ స్టేట్స్ని కానీ లేదా ఎలక్ట్రాన్స్ గురించి కానీ మనం అబ్జర్వ్ చేసుకోవచ్చు సో ఇక్కడ ఆక్సిజన్ యొక్క ఆక్సిడేషన్ స్టేట్ జీరో ఓకే బట్ సోడియంతో కలుస్తున్నప్పుడు సోడియం ఈ ఆక్సిజన్కి ఎలక్ట్రాన్ని ట్రాన్స్ఫర్ చేస్తుంది ఈ సోడియం ఈ ఆక్సిజన్కి ఏం చేస్తుంది ఎలక్ట్రాన్స్ని ట్రాన్స్ఫర్ చేస్తుంది ఓకే ఆక్సిజన్ ఏమో రిసీవ్ చేసుకుంటుంది ఎలక్ట్రాన్స్ని ఓకేనా కాబట్టి ఎప్పుడైతే ఎలక్ట్రాన్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుందో గెయినింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్ కూడా మనం రిడక్షనే అంటాం గెయినింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఈజ్ కాల్డ్ రిడక్షన్ ఎవరు గెయిన్ అవుతున్నారు ఎలక్ట్రాన్స్ని ఆక్సిజన్ గెయిన్ అవుతుంది కాబట్టి గెయినింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఆక్సిజన్ దగ్గర జరుగుతుంది కాబట్టి ఆక్సిజన్ అనేది రెడ్ జ్యూస్ అవుతుంది సోడియం అనేది ఏమో ఆక్సిడైజ్ అవుతుంది కాబట్టి ఫస్ట్ ఆక్సిడైజ్ అడిగాడు కాబట్టి సోడియం తర్వాత రెడ్ జ్యూస్ అయ్యేది ఎవరో ఓ కాబట్టి ఓ సో ఆన్సర్ ఈజ్ ఎన్ టూ సారీ ఎన్ఏ కమా ఓ సోడియం అండ్ ఆక్సిజన్ అనేవి రెడ్ ఆక్సిడైజ్ అవుతున్నాయి అండ్ రెడ్ జ్యూస్ అవుతున్నాయి ఓకే నెక్స్ట్ వీక్ ఎఫ్యు టూ ఓ త్రీ ప్లస్ టూ ఏఎల్ గివ్స్ రెస్ టు ఏఎల్ టూ ఓ త్రీ ప్లస్ టూ ఎఫ్ యూ ఇది ఏ ఈక్వేషన్కి ఎగ్జాంపుల్ అని అడుగుతున్నాడు సో ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే ఈ అల్యూమినియం ఏం చేసింది అంటే ఆఫ్టర్ ద రియాక్షన్ ఆఫ్టర్ ద కంప్లీషన్ ఆఫ్ ద రియాక్షన్ ఈ అల్యూమినియం ఐరన్ ఉన్న స్థానంలోకి వెళ్ళిపోయింది ఎలా తెలిసింది అంటే మనకి సో ఐరన్ ఆక్సిజన్ ఇక్కడ మనకి కంబైన్ స్టేట్లో కనపడుతున్నాయి కలిసి ఉన్నట్లు కనపడుతున్నాయి బట్ ఆఫ్టర్ ద రియాక్షన్ ఈ ఆక్సిజన్ ఎవరితో కలిసి ఉన్నట్టు కనపడుతున్నారు అల్యూమినియంతో కలిసి ఉన్నట్టు కనపడుతుంది అంటే ఇక్కడ ఏం జరిగింది ఈ ఐరన్ ఉన్న ప్లేస్లోకి అల్యూమినియం వెళ్ళి ఐరన్ని సెపరేట్ చేసేసింది ఓకే అంటే డిస్ప్లేస్మెంట్ జరిగింది ఒకదాని ప్లేస్లోకి మరొకటి వెళ్ళింది ఐరన్ ఉండాల్సిన ప్లేస్లోకి అల్యూమినియం వెళ్ళి చేరింది కాబట్టి దీన్ని డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ అంటాం ఓకే సో దిస్ ఎవో రియాక్షన్ ఇస్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ అంటే ఒకదాని ప్లేస్లోకి మరొకటి వెళ్ళి ఆ ఉన్న దాన్ని బయటికి గెంటేస్తుంది అనమాట అవి ఆ కెమికల్ నుంచి పక్కకి పంపిస్తుంది అలా పంపిస్తే దాన్ని ఏమంటాము అంటే డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ అన్నాం ఇక్కడ అల్యూమినియం వెళ్ళి ఐరన్ని డిస్ప్లేస్ చేసింది కాబట్టి ప్రొడక్ట్స్లో ఐరన్ సెపరేట్గా కనపడుతుంది ఆక్సిజన్ దగ్గరికి అల్యూమినియం వెళ్ళి చేరింది కాబట్టి ఇది ఏ రియాక్షన్ అంటే డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ నెక్స్ట్ వన్ ద ఫాలోయింగ్ రియాక్షన్ యూజ్డ్ ఫర్ ద ప్రిపరేషన్ ఆఫ్ ఆక్సిజన్ గ్యాస్ ఇన్ ద ల్యాబొరేటరీ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ ఆర్ కరెక్ట్ అబౌట్ ద రియాక్షన్ సో ఇక్కడ ఇచ్చిన ఈ రియాక్షన్ సంబంధించి కరెక్ట్ స్టేట్మెంట్స్ ఏంటి అని అడుగుతున్నాడు సో ఇక్కడ నెంబర్ ఆఫ్ రియాక్టెంట్స్ వన్ బట్ నెంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఏమో టూ నెంబర్ ఆఫ్ రియాక్టెంట్స్ వన్ నెంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఇస్ టూ అలా కనపడితే దట్ ఈస్ కంపల్సరీ డికంపోజిషన్ రియాక్షన్ ఓకే ఇంకొకటి డికంపోజిషన్ రియాక్షన్స్ అన్నీ కూడా ఎండోథెర్మిక్ రియాక్షన్స్ అంటే హీట్ని తీసుకోవడం కానీ లేదా సన్లైట్ని తీసుకోవడం కానీ లేదా కరెంట్ ఎలక్ట్రిసిటీని తీసుకోవడం ద్వారా కానీ డికంపోజిషన్ జరుగుతుంది ఏ డికంపోజిషన్ రియాక్షన్ రిక్వైర్స్ సమ్ ఎనర్జీ అనమాట కాబట్టి సో డికంపోజిషన్ రియాక్షన్ యాజ్ వెల్ అస్ ఇట్ ఇస్ ఎన్ ఎండోథెర్మిక్ రియాక్షన్ సో ఇక్కడ హీట్ని అబ్జర్వ్ చేసుకుని రియాక్షన్ జరుగుతుంది అన్నట్టు ఎరో మీద హీట్ అనేది కనపడుతుంది సో ఇక్కడ అబ్జాబ్షన్ ఆఫ్ హీట్ అనేది జరుగుతుంది కాబట్టి ఇది ఎండోథెర్మిక్ రియాక్షన్ ఆప్షన్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ ఇట్ ఈస్ ఎన్ డికంపోజిషన్ రియాక్షన్

ఫస్ట్ లెడ్ ఈజ్ గెట్టింగ్ రెడ్ జ్యూస్ అన్నాడు అది కరెక్టే కదా చూద్దాం లెడ్ లెడ్ ఈజ్ గెట్టింగ్ రెడ్ జ్యూస్ అని అన్నాడు బట్ ఇక్కడ ఇచ్చింది లెడ్ ఆక్సైడ్ లెడ్ ఆక్సైడ్కి దగ్గర ఆక్సిజన్ ఉంది బట్ రియాక్షన్ అయ్యేసరికి లేదు కాబట్టి రెడ్ జ్యూస్ అయ్యేది లెడ్ కాదు లెడ్ ఆక్సైడ్ ఈజ్ రెడ్ జ్యూస్డ్ లెడ్ ఆక్సైడ్ ఈజ్ రెడ్ జ్యూస్డ్ అని చెప్పాలి కానీ ఇక్కడ ఏమి ఇచ్చాడు లెడ్ ఈజ్ రెడ్ జ్యూస్డ్ అని ఇచ్చాడు లెడ్ ఈజ్ గెటింగ్ రెడ్ జ్యూస్డ్ అనేది రాంగ్ ఆన్సర్ ఏంటి ఆక్సైడ్ ఈజ్ రెడ్ జ్యూస్ కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్ ఈజ్ ద రాంగ్ వన్ ఇంకేమన్నా ఉన్నాయేమో చూద్దాం కార్బన్ డయాక్సైడ్ ఈజ్ గెట్టింగ్ ఆక్సిడైజ్డ్ అన్నాడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే కార్బన్ ఇది కార్బన్ దగ్గర ఆక్సిజన్ లేదు బట్ రియాక్షన్ అయ్యేసరికి కార్బన్ దగ్గరికి ఆక్సిజన్ వచ్చింది కాబట్టి మనం ఏం చెప్తాం కార్బన్ ఈజ్ గెట్టింగ్ ఆక్సిడైజ్డ్ అని చెప్తాం కార్బన్ ఈజ్ గెట్టింగ్ ఆక్సిడైజ్డ్ నాట్ కార్బన్ డైఆక్సైడ్ ఇక్కడేమో కార్బన్ డైఆక్సైడ్ ఈజ్ గెట్టింగ్ ఆక్సిడైజ్డ్ అన్నాడు కాబట్టి రెండోది కూడా తప్పే ఇక మూడో చూద్దాం కార్బన్ ఈజ్ గెట్టింగ్ ఆక్సిడైజ్డ్ ఇస్ కరెక్ట్ కార్బన్ ఇస్ గెట్టింగ్ ఆక్సిడైజ్డ్ కరెక్ట్ లెడ్ ఆక్సైడ్ ఈజ్ గెట్టింగ్ రెడ్ ఇది కరెక్టే కాబట్టి రాంగ్ ఏంటి అని అడిగాడు కాబట్టి వన్ అండ్ టూ ఆర్ ద రాంగ్ స్టేట్మెంట్స్ ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ నెక్స్ట్ వన్ బేరియం క్లోరైడ్ ఆన్ రియాక్టింగ్ విత్ అమోనియం సల్ఫేట్ ఫామ్స్ బేరియం సల్ఫేట్ సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే బేరియం క్లోరైడ్ బిఎస్సిఎల్ టూ ఆన్ రియాక్టింగ్ విత్ అమ్మోనియం సల్ఫేట్ ఎన్హెచ్ ఫోర్ ట్వైస్ ఫోర్ ఈ రియాక్షన్ జరిగినప్పుడు బేరియం సల్ఫేట్ ఫామ్ అవుతుంది BaSO4 ఫోర్ విచ్ ఈజ్ white వైట్ కలర్ ప్రెసిపిటేట్ ఇది మనకు ఒక వైట్ కలర్ ప్రెసిపిటేట్ ఫామ్ అవుతుంది దాంతో పాటు అమోనియం క్లోరైడ్ అనే లిక్విడ్ ఫామ్ అవుతుంది ఎన్హెచ్ ఫోర్ సిఎల్ సో ఈ రియాక్షన్ చూడగానే ఇది ఒక డబల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ సో దిస్ రియాక్షన్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ డబల్ డిస్ప్లేస్మెంట్ ఎందువల్ల రియాక్ ఇక్కడ బేరియం పక్కన క్లోరిన్ ఉంది అమోనియం పక్కనేమో సల్ఫేట్ ఉంది కానీ రియాక్షన్ అయ్యేసరికి దీని ప్లేస్లోకి ఇది దీని ప్లేస్లోకి ఇది మారిపోతుంది అంటే క్లోరిన్ ఏమో అమోనియము సల్ఫేట్ పక్కకి ఏమో బేరియము మ్యూచువల్గా మ్యూచువల్ అయాన్స్ ట్రాన్స్ఫర్ ఇటు నుంచి అటు అటునుంచి అట్టు మ్యూచువల్గా ట్రాన్స్ఫర్స్ అవుతాయి కాబట్టి రెండు సార్లు డిస్ప్లేస్మెంట్ జరుగుతుంది కాబట్టి దీన్ని డబల్ డిస్ప్లేస్మెంట్ అంటాం సో అలాగే మనకి ఇక్కడ ప్రెసిపిటేట్ కూడా ఫామ్ అవుతుందని చెప్పాను బిఏఎస్ఓ ఫోర్ అనేది ఒక వైట్ కలర్ ప్రెసిపిటేట్ని ఫామ్ చేస్తుంది అని చెప్తున్నాను కాబట్టి దా ఆన్సర్స్ ఏంటి అంటే ఇదొక ప్రెసిపిటేషన్ రియాక్షన్ అండ్ డబల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్స్ టూ అండ్ ఫోర్ ఈజ్ ద రైట్ ఆన్సర్ సో ఆప్షన్ డి అనేది దీనికి కరెక్ట్ అవుతుంది నెక్స్ట్ వన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ఎక్సోధెర్మిక్ ప్రాసెసెస్ సో ఎక్సోథెర్మిక్ ప్రాసెస్ ఏంటి కింది వాటిలో అన్నాడు మీకు ఆల్రెడీ తెలుసు ఎగ్జోధర్మిక్ అంటే హీట్ రిలీజ్ అవ్వాలి రియాక్షన్ జరిగినప్పుడు హీట్ రిలీజ్ అయితే దాన్ని ఎక్సోధెర్మిక్ రియాక్షన్ అంటాం ఓకే ఫస్ట్ వన్ రియాక్షన్ ఆఫ్ వాటర్ విత్ క్విక్ లైమ్ సో కాల్షియం ఆక్సైడ్ అనే క్విక్ క్విక్లైమ్కి వాటర్ యాడ్ చేస్తే విపరీతమైన హీట్ రిలీజ్ అవుతుంది అంటే మనం బౌల్ని పట్టుకొని చూసినప్పుడు బౌల్ వేడెక్కిపోద్దాను అంతటిదే వేడిగా అయిపోద్ది అనమాట సో అంటే రియాక్షన్లో హీట్ రిలీజ్ అవుతుంది కాబట్టి ఇది ఒక ఎగ్జోధెర్మిక్ రియాక్షన్ డైల్ జ్యూషన్ ఆఫ్ ఎన్ యాసిడ్ యాసిడ్ని కనుక వాటర్ కలిపితే అక్కడ కూడా హీట్ అనేది భారీగా రిలీజ్ అవుతుంది కాబట్టి యాసిడ్ని వాటర్ని కలిపేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోమని చెప్తారు కారణం ఏంటంటే విపరీతమైన లార్జ్ అమౌంట్ ఆఫ్ హీట్ రిలీజ్ అవుతుంది అనమాట కాబట్టి సెకండ్ది కూడా ఎగ్జోధర్మిక్ రియాక్షన్ ఇక్కడ థర్డ్ వన్ ఎవాపరేషన్ ఆఫ్ వాటర్ ఆల్రెడీ మనం చదువుకున్న ఎవాపరేషన్ ఇస్ ఏ కూలింగ్ ప్రాసెస్ అంటే అది హీట్ని అది తీసుకుంటుంది మనకి రిలీజ్ చేయదు అది ఎవరు ఎవాపరేషన్లో హీట్ అబ్జార్బ్షన్ జరుగుతుంది హీట్ రిలీజ్ కాదు కాబట్టి ఎవాపరేషన్ ఆఫ్ వాటర్ ఈజ్ ఎండోథెర్మిక్ రియాక్షన్ సబ్లిమేషన్ ఆఫ్ క్యాంపర్ అంటే ఈ హారతి కర్పూరం ఆవిరైపోవడం ఆర్థిక కూడా ఎలా ఆవిరైపోతుంది చుట్టూ ఉన్న వేడిని తీసుకుని ఆవిరైపోతుంది అంటే అక్కడ కూడా అబ్జార్బ్షన్ ఆఫ్ హీట్ జరుగుతుంది తప్ప రిలీజ్ ఆఫ్ హీట్ జరగట్లేదు కాబట్టి ఈ రెండు ఎండోధర్మిక్ వన్ అండ్ టూ ఆర్ ఎగ్జధర్మిక్ సో ఆప్షన్ వన్ వన్ అండ్ టూ ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ వన్ అండ్ టూ ఆర్ ద ఎగ్జర్మిక్ రియాక్షన్స్ ఓకే నెక్స్ట్ బిట్ ఓకే కాల్షియం ఆక్సైడ్ రియాక్ట్స్ వైగ్రెస్లీ విత్ వాటర్ ఇందాకే చెప్పాను కాల్షియం ఆక్సైడ్ వాటర్ కలిపినప్పుడు ఆ బేకర్ వేడెక్కిపోతుందని మనం చేతితో పట్టుకున్నప్పుడు చాలా వేడిగా అనిపిస్తుందని కాబట్టి ఇది ఖచ్చితంగా ఏ రియాక్షన్ అని చెప్పుకుంటున్నాం ఎగ్జోథెర్మిక్ రియాక్షన్ అని చెప్పాను ఓకే సో దాన్ని బట్టి స్టేట్మెంట్స్ ఏమి ఇచ్చాడో చూసి ఏది కరెక్ట్ అనేది విచ్ ఈజ్ ఇన్కరెక్ట్ అని అడిగాడు ఓ జాగ్రత్త క్వశ్చన్ జాగ్రత్త చదువుకోవాలమ్మా విచ్ ఇన్ ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ సో ఇచ్చిన వాటిలో ఒకటి తప్పు ఉంటుంది ఇట్ ఈజ్ ఎన్ ఎండోథెర్మిక్ రియాక్షన్ సో ఇట్ ఈజ్ ఎన్ ఇన్కరెక్ట్ సో ఇదొక ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ ఓకే స్లాక్డ్ లైమ్ ఇస్ ఫార్మ్డ్ ఏమన్నాడు స్లాక్డ్ లైమ్ ఇస్ ఫామ్డ్ స్లాక్డ్ లైమే కదా వచ్చింది రెండు కలిస్తే వచ్చేదాన్ని సిఏఓహెచ్ ట్వైస్ అంటాం ఏంటి సిఏఓహెచ్ ట్వైస్నే స్లాక్డ్ లైమ్ అంటాం ఇది కరెక్ట్ స్టేట్మెంట్ ఇది రాంగ్ స్టేట్మెంట్ కాదు స్లాక్డ్ లైమ్ లైమిస్ ఫార్మ్డ్ క్విక్ లైమ్ ఈస్ ఫామ్ అన్నాడు మనం కలిపేదే క్విక్ లైమ్ క్యాల్షియం ఆక్సైడ్నే క్విక్ లైమ్ అంటాం వెన్ క్విక్ లైమ్ ఈజ్ యాడెడ్ టు వాటర్ ఇట్ గివ్స్ ల్యాక్డ్ లైమ్ సో క్విక్ లైమ్ అనేది ఫామ్ అవ్వట్లా ఆప్షన్ త్రీ ఈజ్ రాంగ్ నెక్స్ట్ ఇట్ ఈజ్ ఎగ్జోథెర్మిక్ రియాక్షన్ అన్నాడు ఇది రైట్ స్టేట్మెంట్ ఇట్ ఈజ్ ఏ కాంబినేషన్ రియాక్షన్ అన్నాడు ఇది కూడా రైట్ స్టేట్మెంట్ సో ఇందులో రాంగ్ స్టేట్మెంట్స్ ఏంటి అంటే వన్ అండ్ త్రీ ఆర్ ద రాంగ్ స్టేట్మెంట్స్ ఐడెంటిఫై ద ఇన్కరెక్ట్ స్టేట్మెంట్స్ అని అడిగాడు అదే కరెక్ట్ స్టేట్మెంట్స్ అడిగితే టూ ఫోర్ ఫైవ్ ఆన్సర్స్ అవుతాయి కరెక్ట్ సో ఆప్షన్స్ కూడా ఇచ్చాడు మనకి పొరపాటున కరెక్ట్ అనుకుని డీ పెట్టేస్తే మనకు ఉన్న మార్క్ పోతుంది అనమాట సో ఆప్షన్ టూ అండ్ ఆప్ ఆప్షన్స్ ఏంటి వన్ అండ్ త్రీ కదా సో వన్ అండ్ త్రీ ఎక్కడ ఉందంటే ఆప్షన్ సిలో ఉంది సో ఆన్సర్ ఈజ్ సి వన్ అండ్ త్రీ ఆర్ ద ఇన్ కరెక్ట్ స్టేట్మెంట్స్ నెక్స్ట్ వన్ వెన్ పెట్రోల్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ ఆక్సిజన్ గ్యాస్ బర్న్స్ ఇన్సైడ్ ద ఇంజన్ ఆఫ్ ఎయిర్ కార్బన్ డైఆక్సైడ్ అండ్ వాటర్ ఆర్ ప్రొడ్యూస్డ్ ద టెంపరేచర్ ఇన్సైడ్ ద ఇంజిన్ బికమ్స్ వెరీ హై విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ కరెక్ట్ సో పెట్రోలు అలాగే ఆక్సిజన్ రెండు కలిసినప్పుడు లోపల కార్బన్ దాంతో దాంతోపాటు కొంత వాటర్ వేపరు రిలీజ్ అవుతుంది ఇంజిన్ లోపల విపరీతమైన వేడి ఉంటుంది ఆ వేడి వల్లే మనకి ఈ వాటర్ అనేది స్టీమ్గా మారి బండి ఎదురుకెళ్ళడం అనేది జరుగుతూ ఉంటుంది ఇదంతా లోపల జరిగేది అయితే దానికి సంబంధించి స్టేట్మెంట్స్ ఏది కరెక్ట్ అన్నాడు బర్నింగ్ ఆఫ్ పెట్రోల్ ఈజ్ ఏ ఫిజికల్ చేంజ్ రాంగ్ బర్నింగ్ ఆఫ్ ఏ పెట్రోల్ ఈజ్ ఏ కెమికల్ చేంజ్ మళ్ళీ వెనక్కి కాంపోజిషన్ మారిపోతుంది కొత్త కొత్త గ్యాసెస్ బయటికి రిలీజ్ అవుతాయి కార్బన్ డయాక్సైడ్ కార్బన్ మోనాక్సైడ్ ఇవన్నీ రిలీజ్ అయిపోతాయి కాబట్టి ఇట్ ఈజ్ ఏ కెమికల్ చేంజ్ ఫిజికల్ చేంజ్ అన్నాడు తప్పు హీట్ ఇస్ టేకెన్ ఫ్రమ్ ద సరౌండింగ్స్ అన్నది తప్పు విపరీతమైన హీట్ రిలీజ్ అవుతుంది అది తీసుకుంటా ఇట్ రిలీజింగ్ ద హీట్ కదా ఇంజిన్ వేడెక్కిపోతుంది కదా కాబట్టి ఇక్కడ ఏమన్నాడు हीट एनर्जी टेकअन फ्रम दरउिंग्स अंत राीटर्जी इस रिजज टू दरउंडिंग होती आक्सीजन अंडट्रोलियम आर् द रियाक्टेंट्स करेक्ट आक्सीजन पेट्रोल रे कियान अर करेक्ट दिश प्रासेटर्जी राो आपशनसी दरक्ट आस नैक्ट पीसीएल फाइव प्लस एक्स हेच टू ग्यूस रेज टू वै हे थ्री पीओ फोर ప్లస్ జెడ్ హెస్సిఎల్ బ్యాలెన్సింగ్ ఈక్వేషన్స్ మీద క్వశ్చన్ అడగడం జరిగింది సో ఇలా చూడగానే చాలామంది బ్యాలెన్స్ చేయడం స్టార్ట్ చేస్తారు ఎట్టి పర్సెంట్ అలా చేయకండి మొత్తం టైం అంతా బ్యాలెన్సింగ్కే అయిపోతుంది జస్ట్ మీరు ఏం చేయాలంటే అది ఇచ్చిన దాంట్లో మన అడిగింది ఎక్స్ వైఈ జెడ్ కానీ దీనికి ముందు ఏమి ఇవ్వాల అంటే టోటల్గా మనకి క్లోరిన్స్ ఫైవ్ ఉంటాయని తెలిసిపోయింది క్లోరిన్ నెంబర్ ఎంత ఫైవ్ సో ఇక్కడ ఎక్కడ క్లోరిన్ ఉందో చూడండి అంటే ఇక్కడ క్లోరిన్ కనపడింది కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ క్లోరిన్స్ ఫైవ్ ఉండాలి ఇక్కడ క్లోరిన్స్ ఫైవ్ రావాలి అంటే ఖచ్చితంగా జెడ్ ప్లస్లో ఎంత ఉండాలి ఫైవ్ హెచ్సిఎల్ ఉంటేనే మనకి ఫైవ్ హైడ్రోజన్స్ ఫైవ్ క్లోరిన్స్ అవుతుంది ఓకే అంతే కదా జెడ్ ప్లస్లో త్రీ ఉంటే మూడు హైడ్రోజన్లు మూడు క్లోరిన్లు ఉన్నాయని అర్థం మనకి టోటల్గా క్లోరిన్స్ ఫైవ్ కావాలని ఇక్కడ చెప్పేస్తున్నప్పుడు ఖచ్చితంగా ఈ జెడ్ నెంబర్ ఎంత అయి ఉండాలి ఫైవ్ అయ్యి ఉండాలి కాబట్టి జెడ్ దగ్గర ఫైవ్ ఆప్షన్ ఎక్కడ ఉందో చూసుకోండి అది మీ ఆన్సర్ అవుతుంది ఒకవేళ అన్ని చోట్ల జెడ్ ఫైవ్ ఏ ఉంటే అప్పుడు నెక్స్ట్ చెక్ చేసుకోవాలి నెక్స్ట్ ఏం చెక్ చేద్దాం నెక్స్ట్ పీల్ చెక్ చేసుకోవచ్చు ఇక్కడ పీల్ ఎన్ని ఉన్నాయి ఒకటే ఉంది అవునా కదా సో ఎప్పుడైతే ఇక్కడ పీ ఒకటే ఉందో ఖచ్చితంగా ఈ పీ కూడా ఒకటే అయ్యి ఉండాలి అంటే వై ఖచ్చితంగా వన్ అయ్యి ఉండాలి కాబట్టి వై వన్ ఎక్కడ ఉందో చెక్ చేసుకుంటాం ఓకే అలా మనం త్వరగా ఎలా ఆన్సర్ని పట్టాలి అనేది జాగ్రత్తగా చూసుకోవాలి తప్ప మొత్తం ఇప్పుడు దీన్ని బ్యాలెన్స్ చేయడం అంటే కనీసం మనకి ఒక త్రీ ఫోర్ మినిట్స్ కనీసం ఫైవ్ మినిట్స్ కూడా తీసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఆప్షన్స్ని బట్టి ఇటువంటి చోట్ల మనం ఆన్సర్ని వెతకాల్సి ఉంటుంది కాబట్టి ఆన్సర్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఓకే నెక్స్ట్ క్వశ్చన్ ఇది కూడా సేమ్ బ్యాలెన్సింగ్ టైప్ ఇప్పుడు చూడండి మీరే చాలా ఈజీగా ఆన్సర్ని గెస్ చేసేస్తారు బ్యాలెన్స్ చేయక్కలేకుండానే చెప్పేయచ్చు ఎటువంటి నెంబరు ఇవ్వంది దీనికి ఫ్రంట్ ఏమీ లేదు ఎక్స్ కానీ వై కానీ లేదు సో ద అబౌ రియాక్షన్ వాల్యూ ఆఫ్ ఎక్స్ అడుగుతున్నాడు ఈ ఎక్స్ ఎంత అని అడుగుతున్నాడు సో ఎక్స్లో హెచ్లు ఉన్నాయి సిఎల్స్ ఉన్నాయి ఓకేనా ఇక్కడ హెచ్లు ఎన్ని కనపడుతున్నాయో టూ కనపడుతున్నాయి ఓకే కాబట్టి హైడ్రోజన్లు రెండు కావాలి అంటే ఖచ్చితంగా ఎక్స్ ఉన్న చోట రెండు ఉంటేనే అది సాధ్యమవుతుంది అంటే అది టూ హెచ్సిఎల్ అయితేనే మనకి హైడ్రోజన్లు రెండు క్లోరిన్లు రెండు కౌంట్లోకి వస్తాయి కాబట్టి ఖచ్చితంగా ఎక్స్ వాల్యూ టూ అవుతుంది అంతే తప్ప దీన్ని మీరు బ్యాలెన్స్ చేసి అదంతా చేయాల్సిన అవసరం లేదు జస్ట్ ఇక్కడ హైడ్రోజన్ ఎన్నో ఎన్నున్నాయి చూసుకున్నాను టూ ఉన్నాయి ఇక్కడ కూడా టూ ఉండాలి టూ ఉండాలంటే ఖచ్చితంగా ఎక్స్ టూ ఉండాలి సో అలా మనం ఈ బ్యాలెన్స్ని చేసేసుకోవచ్చు సో ఆన్సర్ నెంబర్ ఎంత అంటే బి అనేది రైట్ ఆన్సర్ నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ కెమికల్ రియాక్షన్ అని అడిగాడు అసలు ఇచ్చిన దాంట్లో ఒకటి కెమికల్ రియాక్షనే కాదట అదేంటో ఐడెంటిఫై చేద్దాం సోరింగ్ ఆఫ్ మిల్క్ పాలు పుల్లవా అయిపోవడం పాలు పాడవడం ఖచ్చితంగా అది కెమికల్ చేంజ్ అయ్యి ఎందుకని మళ్ళీ మన పాలు మనకి స్వచ్ఛంగా తిరిగి రావు వెనక్కి ఇదొక ఇర్రివర్సిబుల్ ప్రాసెస్ మళ్ళీ వెనక్కి పాలు రమ్మంటే రావు స్వచ్ఛంగా కాబట్టి అది కెమికల్ చేంజ్ అయ్యి డెజల్యూషన్ ఆఫ్ షుగర్ ఇన్ వాటర్ పంచదారని నీటిలో కలిపేయడం ఇది ఫిజికల్ చేంజ్ మళ్ళీ కావాలంటే ఆ వాటర్ అంతా పట్టుకెళ్ళి పొయ్యి మీద పెడితే మళ్ళీ మనకి అడిగిన పంచదార వాటర్ ఎవాపరేట్ అయిపోతే మనకు షుగర్ మనకి దొరికేస్తుంది కాబట్టి ఇది ఒక కెమికల్ చేంజ్ కాని ఇది ఒక ఫిజికల్ చేంజ్ సో ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ మిగతాయి కూడా చూద్దాం రస్టింగ్ ఆఫ్ ఐరన్ కెమికల్ చేంజ్ ఇది తిన్న తిండి అరగడం డైజెస్టన్ ఆఫ్ ఫుడ్ అనేది కూడా కెమికల్ చేంజ్ సో ఓన్లీ ఫిజికల్ చేంజ్ ఏది అంటే బి అనమాట సో ఆప్షన్ బి ఈజ్ నాట్ ఏ కెమికల్ చేంజ్ నెక్స్ట్ వెన్ వైట్ సిల్వర్ క్లోరైడ్ ఇస్ లెఫ్ట్ ఎక్స్పోజిడ్ టు సన్లైట్ ఇట్ బికేమ్స్ ఇట్ ఇట్ కలర్ బికేమ్స్ అని అడిగాడు వైట్ కలర్ సిల్వర్ క్లోరైడ్ కనుక మనం సన్లైట్లో పెడితే ఇది మనకి సిల్వర్ కింద క్లోరిన్ గ్యాస్ కింద మారిపోతుంది క్లోరిన్ గ్యాస్ అట్మాస్ఫియర్లోకి ఎవాపరేట్ అయిపోయి మనకి సిల్వర్ మాత్రమే మిగులుతుంది కాబట్టి సిల్వర్ ఎప్పుడు కూడా ఏ కలర్లో ఉంటుంది అంటే గ్రే కలర్లో ఉంటుంది కాబట్టి ఆన్సర్ ఈజ్ గ్రే కలర్ ఇదే క్వశ్చన్ ఇలా కూడా అడుగుతాడు లెమన్ ఎల్లో కలర్ సిల్వర్ బ్రోమైడ్ అని అడుగుతాడు ఏజీ బిఆర్ దీన్ని సన్లైట్లో పెట్టినప్పుడు మనకి టూ ఏజీ ప్లస్ బీఆర్ టూ ఫామ్ అవుతుంది ఈ బ్రోమిన్ గ్యాస్ ఎస్కేప్ అయిపోతుంది మళ్ళీ మనకి గ్రే కలరే ఫామ్ అవుతుంది కాబట్టి సిల్వర్ క్లోరైడ్ ఇచ్చినా సిల్వర్ బ్రామైడ్ ఇచ్చినా ఎండలో పెట్టినప్పుడు ఎక్స్పోజ్డ్ టు సన్లైట్ జరిగితే మనకి గ్రే కలర్ సబ్స్టెన్స్ అనేది ఫామ్ అవుతుంది ఇది ఏ టైప్ ఆఫ్ రియాక్షన్ అని కూడా అడగొచ్చు ఎక్స్పోజ్డ్ టు సన్లైట్ అన్నాం కాబట్టి వెన్ సన్లైట్ ఈజ్ యూజ్డ్ ఇన్ ఏ కెమికల్ రియాక్షన్ దెన్ రియాక్షన్స్ ఆర్ ఫోటో కెమికల్ రియాక్షన్స్ సో ఆ రియాక్షన్ ఏమంటాం మనం కెమికల్ రియాక్షన్ అంటాం ఓకే అండ్ ఆ చెప్పుకున్న రియాక్షన్ ఒక డికంపోజిషన్ రియాక్షన్ ఇలా దీని మీద చాలా చాలా క్వశ్చన్స్ అడగచ్చు ఓకే నెక్స్ట్ బిట్ ద బ్యాలెన్సింగ్ ఆఫ్ ఏ కెమికల్ ఈక్వేషన్ ఈజ్ బేస్డ్ ఆన్ కెమికల్ ఈక్వేషన్ బ్యాలెన్సింగ్ అనేది దేని మీద జరుగుతుంది అని అడిగాడు బ్యాలెన్సింగ్ ఆఫ్ ఎ కెమికల్ ఈక్వేషన్ ఈజ్ బేస్డ్ ఆన్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్ ప్రకారమే మనం ఈ కెమికల్ ఈక్వేషన్ని బ్యాలెన్స్ చేస్తాం అంటే ఫర్ ఎగ్జాంపుల్ హెచ్ టూ ప్లస్ ఓ టూ గేవ్స్ రైస్ టు టూ హెచ్ టూ అన్నప్పుడు ఇక్కడ ఎన్ని నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ఉన్నాయో ఇక్కడ కూడా నెంబర్ ఆఫ్ ఆటమ్స్ అంతే రావాలి అంటే ఇటు సైడ్ వెయిట్ ఎంత ఉందో ఇటు సైడ్ వెయిట్ కూడా అంతే వచ్చేలా చూసుకుంటాం కాబట్టి నెంబర్ ఆఫ్ ఆటమ్స్ని మనం బ్యాలెన్స్ చేస్తాం దట్ ఈస్ నథింగ్ బట్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్ కాబట్టి ఆన్సర్ ఏంటి అంటే ద బ్యాలెన్సింగ్ ఆఫ్ కెమికల్ ఈక్వేషన్ ఈజ్ బేస్డ్ ఆన్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్ నెక్స్ట్ ఎఫ్ఈస్ ప్లస్ హెచ్ టూ ఎస్ఓ ఫోర్ గివ్స్ రైస్ టూ ఎఫ్ఈస్ఓ ఫోర్ ప్లస్ హెచ్ టూఎస్ ఇక్కడ యారో అప్ ఇవ్వడం జరిగింది కదా ఈ అప్ ఎరో సింబల్కి అర్థం ఏంటి అని అడుగుతున్నాడు వెన ద యా ఈజ్ ఇన్ ద అబో డైరెక్షన్ దాన్ని గ్యాస్ ఎవాల్వ్డ్ అంటాం అదే యారో డౌన్వర్డ్ డైరెక్షన్ ఉంటే దాన్ని ప్రెసిపిటేట్ అంటాం ఓకే ఈ సింబల్స్ గురించి ఆల్రెడీ మనం చదువుకుంటాం యారో మీద డెల్టా సింబల్ ఉంటే ఇట్ ఈస్ ఎన్ ఎండోథర్మిక్ రియాక్షన్ హీట్ అబ్జర్వ్ జరుగుతుందని ఓకే సో ఇటువంటివన్నీ మనం చదువుకుని ఉంటాం కాబట్టి ఇక్కడ అప్పారో ఇచ్చాడు కాబట్టి ఆన్సర్ గ్యాస్ ఎవాల్వ్డ్ అవుతుంది నెక్స్ట్ ద సొల్యూషన్ ఎక్స్ ద సొల్యూషన్ ఆఫ్ సబ్స్టెన్స్ ఎక్స్ విచ్ యూజ్డ్ ఫర్ వైట్ వాషింగ్ సో గోడలకి వైట్ వాష్ చేస్తారు కదా ఆ వైట్ వాష్ చేసేది ఈ కింద ఇచ్చిన వాటిలో దేని యొక్క సొల్యూషన్ అని అడుగుతున్నాడు వైట్ వాష్ దేంతో చేస్తామో తెలుసు కదా కాల్షియం హైడ్రాక్సైడ్తో మనం వైట్ వాష్ అనేది చేస్తాం ఈ కాల్షియం హైడ్రాక్సైడ్ అనేది దేని యొక్క సొల్యూషన్ అంటే దేనికి వాటర్ కలపడం వల్ల ఇది వస్తుంది ఈ కాల్షియం హైడ్రాక్సైడ్ ఇందులో ఇచ్చిన వాటిలో దేనికి వాటర్ని యాడ్ చేయడం వల్ల ఫామ్ అవుతుంది అని అడిగాడు ఆన్సర్ ఏంటి అంటే సిఏఓ కాల్షియం ఆక్సైడ్కి వాటర్ కలిపితే మనకి కాల్షియం హైడ్రాక్సైడ్ ఫామ్ అవుతుంది ఇది ఆల్రెడీ ఎదర రెండు మూడు బిట్స్లో మనకి కనపడింది దీన్ని ఏమో క్విక్ లైమ్ అంటాం వాటర్ యాడ్ చేస్తే వచ్చేది స్లాకిడ్ లైమ్ అవుతుంది ఈ స్లాకెడ్ లైమ్తోనే మనం ఇళ్ళకి వైట్ వాష్ చేస్తాం ఓకే సో ఇవి ట్వంటీ ఇంపార్టెంట్ బిట్స్ ఇక్కడ మీకు అందించడం జరిగింది నెక్స్ట్ వీడియోలో ఇంకొక ట్వంటీ బిట్స్తో మీకు అందిస్తాను ఎన్టీఎస్సిలో కవర్ అయ్యే బిట్స్ అన్నీ మొత్తం ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ పార్ట్స్లో ఉన్న బిట్స్ అన్నీ మీకు నేను ఎన్టీఎస్సి ఎగ్జామ్ లోపల అందించడం జరుగుతుంది నా వీడియో మీకు యూజ్ఫుల్ అనుకుంటే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఎన్టీఎస్సి రాస్తున్న విద్యార్థులు మీ ఫ్రెండ్స్ చాలామంది ఉంటారు వాళ్ళందరికీ షేర్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ